హే గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్ నాగా గేమింగ్. సో ఎస్ గైస్, తమిళనాడు వచ్చినట్టే వీక్లీ మెంబర్షిప్ ఫ్రీగా వస్తుంది. సో ఇదేంటంటే ఫేస్బుక్ కంటెస్టెంట్ అనమాట. సో ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్. సో గైస్, ఇవాళ ఏంటంటే ఫుల్ హోప్ తోటి అయితే నేను పెట్టడం జరుగుతుంది ఫేస్బుక్ కంటెస్టెంట్. సో గివ్ అవే కంటెస్టెంట్ సో ఫ్రమ్ ఫేస్బుక్ అనమాట. సో ఇది వచ్చేసి నా గేమింగ్ వల్ల జరుగుతుంది. సో ఇది వలన షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ని కూడా. సో ఇదిలో ఫస్ట్ ఏంటంటే, సో మనకు మెయిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ వీడియోలో ఫుల్ ఎంటర్టైన్ చూడండి, మొత్తం వీడియో చూడండి. మీరు గివ్వేలో పార్టిసిపేట్ చేస్తే మీ యొక్క మిస్ అయినా కానీ మీ అయితే మిమ్మల్ని ఆటోమేటిక్గా వాట్సాప్ నుంచి బ్లాక్ చేస్తాం అండ్ ఫేస్బుక్ నుంచి కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఇదేంటంటే ఫేస్బుక్ కండిషన్ కార్డు, మనం ఫేస్బుక్లోనే ఎవ్రీథింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒకసారి లైక్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఫ్రీగా వస్తున్న కంటెస్టెంట్ అనమాట. సో చాలామంది పేడ్ పెడతారు, బట్ మనకు ఫ్రీగా వచ్చింది కాబట్టి ఈ యూజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అని కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా విన్ కావచ్చు, మీరు విన్ కాకపోయినా. ఓకే, ఇది ఒక్క వచ్చేసి మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఏంటంటే, సో దీనిలో మనకు రెండు పనులు ఉంటాయి. ఏంటంటే, సో మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, సో దానికి ఏం చేయాలంటే, సో మీరు ముందు నాకు హాయ్ అని పెట్టాలి వాట్సాప్లో. ఓకేనా? సో మీరు హాయ్ అని పెట్టాం కానీ నెక్స్ట్ మీకు ఒక ఇమేజ్ అయితే వస్తుంది. సో తమ్నేల్ ఉన్నట్టే, సో హాయ్ అని పెట్టాం కానీ మీకు ఒక తమ్నేల్ ఉన్న పిక్ అయితే వస్తుంది. సో గివ్ అవే కంటెస్ట్ నా గివింగ్ ఫేస్బుక్ ఫీ వీక్లీ మెంబర్షిప్ తెలుగులో అని ఉంటుంది. సో ఇదేంటంటే ఫేస్బుక్లో మీది పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా పోస్ట్ చేయాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు హాయ్ అని పెట్టాం కానీ ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ తర్వాత మీకు మిగతా ఏం కూడా పెట్టవద్దు. సో మీకు ఏమైనా పెట్టిరంటే సో ఆటోమేటిక్ బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ మీకు నాకు మెసేజ్ చేయడానికి అస్సలు వీలైతే ఉంటుంది గివ్ అవే నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టే. సో ఇదన్నమాట రూల్. సో ఇమేజ్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్లీ ఏం చేస్తారంటే, సో మీ ఫేస్బుక్లోకి వెళ్ళండి, ఫేస్బుక్లోకి. సో ఇక్కడ మీ ఫేస్బుక్లోకి వచ్చిన తర్వాత మీకు పోస్ట్ అని ఒకటి ఉంటుంది చూసారు గైస్. సో ఆ పోస్ట్ పైన క్లిక్ చేయగానే మీకు క్రియేట్ రూమ్, ఫొటోస్, వీడియోస్ అని ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు డైరెక్ట్లీ ఏం చేసాం, మేము పంపించిన వాట్సాప్లో ఒక ఇమేజ్ అయితే పంపించినాం కదా. సో ఆ మీ ఇమేజ్ని పికప్ చేసుకోండి. ఓకేనా? సో ఆ ఇమేజ్ అయితే నేను పికప్ చేసుకున్నాను. సో దీనికన్నా ముందు ఏం చేస్తారంటే, సో మీకు ఇక్కడ కనిపిస్తుందిగా, ఇక్కడ ఏంటంటే సే సంథింగ్ అబౌట్ దిస్ ఫోటో అనేది ఉందిగా. సో ఇక్కడ ఏం చేస్తారంటే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ మనం సబ్స్క్రైబ్ అని పెట్టేసి, సో ఇది ముందే చెప్తున్న మెయిన్ రూల్స్ వచ్చేసి ఇవే. ఒక పిక్ తీసుకొని సబ్స్క్రైబ్ అని పెట్టేసి ఇలా రెండు ఇట్లా పెట్టేసి, సో మన ఛానల్ లింక్ అనమాట. సో మన ఛానల్ లింక్ కామెంట్ బాక్స్లో ఉండదు, మన ఛానల్ లింక్ మీరే తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ నుంచి తీసుకోవాలని చెప్తాను చూడండి. ఒకసారి డైరెక్ట్లీ మన యూట్యూబ్కి వెళ్ళండి. సో యూట్యూబ్కి వెళ్ళంగానే సో ఇక్కడ ఉంటుంది కదా. సో యూట్యూబ్కి వెళ్ళంగానే, సో ఓకే గైస్, సో యూట్యూబ్కి వెళ్ళంగానే ఇక్కడ నాగా గేమింగ్ వల్ల సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత ఇక మీకు త్రీ డాట్స్ ఉన్నాయి కదా, మనం ఛానల్ పక్కన త్రీ డాట్స్ అయితే ఉన్నాయి. దానిపై క్లిక్ చేయగానే షేర్ అని వస్తుంది. షేర్ పైన క్లిక్ చేసి, సో కాపీ లింక్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. లేకపోతే మీరు వాట్సాప్ నుంచి డైరెక్ట్ షేర్ చేసి ఆ లింక్ని అయితే కాపీ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన కాపీ లింక్ పైన క్లిక్ చేయండి. సో అది కాపీ అయిపోతుంది. సో డైరెక్ట్లీ ఇప్పుడు మనం ఫేస్బుక్ వచ్చేసేయండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ అని పెట్టారు కదా, సో సబ్స్క్రైబ్ అయినా క్లిక్ చేసి, సో సబ్స్క్రైబ్ పక్కన మీరు ఏం చేస్తారు, మన ఛానల్ లింక్ ఇక్కడ పేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక లాంగ్ ప్రెస్ చేయగానే సో ఇక పేజ్ చేయాల్సి ఉంటుంది. దాని కింద మనం గ్యాప్ ఇచ్చేసి వీడియో లింక్ అని క్లిక్ చేయండి. వీడియో లింక్, సో ఇక్కడ క్లిక్ చేయగానే, సో వన్ మినిట్, సో వీడియో లింక్ అని ఇచ్చేసి మళ్ళీ రేమ్ డాకలు పెట్టేసి, సో ఈ వీడియో లింక్ని మీరు ఇక్కడ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్గా నేను వేరే లింక్ తీసుకుంటాను, ఎందుకంటే ఇది నేను రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి. సో నేను అఫ్కోర్స్గా నేను మళ్ళీ నా ఛానల్ లింక్ అంటే నేను ఏదైనా ఒక వీడియో లింక్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో లింక్ని పోయిద్దిలో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీక్లీ మెంబర్షిప్ అంటే జస్ట్ ఒక 3 to 4 రూల్స్ అయితే ఉంటాయి. సో జస్ట్ ఈజీ అనమాట. సో వీడియో లింక్ని ఏం చేస్తారంటే, సో ఈ వీడియో లింక్ని క్లిక్ చేయండి ఇక్కడ. సో నేను అఫ్కోర్స్ నేను నా ఛానల్ లింక్ తీసుకున్నా, మీరు నా రెండు లింక్ సేమ్ ఉన్నాయంటే నేను గివ్ నుంచి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే, మన వీడియో లింక్ని అయితే పోస్ట్ చేయండి, ఈ వీడియో లింక్ని. ఒకవేళ ఈ వీడియో లింక్ని పోస్ట్ చేసిన తర్వాత కిందకు వచ్చేసి మీరు ఇక్కడ ఏం సంథింగ్, మీరు ఏమైనా ఏ లాంగ్వేజ్ని ఏమైనా ఏ లాంగ్వేజ్ని మీరు రాసుకోండి. లైక్ అవర్ పోస్ట్ ఫర్ గివ్ అవే అని ఇట్లా టైప్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ బ్రాకెట్స్ పెట్టేసుకోండి. ఇక అఫ్కోర్స్ లైక్ పోయింది. ఓకే నిమిషం, ఓకే ఇక్కడ పెట్టేసుకోండి. ఇక మీరు సంథింగ్ ఏమైనా రాసుకోండి. ఇక ఇవి మెయిన్ వచ్చేసి ఏంటంటే సబ్స్క్రైబ్ పెట్టేసి, వీడియో లింక్ పెట్టేసి, సో ఇట్లా పెట్టడమే. సో కింద మీరు ఏం చేసుకోండి, సబ్స్క్రైబ్ ప్లీజ్, నా పోస్ట్ని లైక్ చేయండి. సో నేను గివ్ అవే విన్ కావాలంటే అని చెప్పేసి ఇట్లా పెట్టేసేయండి. సో మెయిన్ రూల్ ఏంటంటే, దీన్ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ చేసిన తర్వాత అని చూపిస్తాను చూడండి ఒకసారి. సో పోస్ట్ చేయదు మీ కామెంట్. సో అఫ్కోర్స్గా మీ పోస్ట్ అయితే పోస్ట్ అయిపోయింది. సో దీనిలో ఏంటంటే, మీరు మీ లైక్స్ బట్టి మేము గివ్ అవే ఇయ్యడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఉంది కదా 3 dots పైన, క్లిక్ చేయగానే సో మీకు ఇక్కడ కాపీ లింక్ అని ఉంటుంది, లేకపోతే షేర్ అని ఉంటుంది. సో అది షేర్ చేసి మీ పోస్ట్ని, మీ పోస్ట్కి లైక్స్ ఎక్కువ ఓవర్, మన చాలామంది ఈ గివ్ అవేలో కండక్ట్ చేస్తారు కదా. సో ఈ గివ్ అవేలో చాలామంది పార్టిసిపేట్స్, మా ఛానల్ 1K 1.14K మెంబర్స్ ఉన్నారు. దానిలో కనీసం ఒక 20 to 40 మెంబర్స్ అయితే చేస్తారు కదా ఈ పోస్ట్ అయితే. సో దీనిలో ఏంటంటే, సో మీరు దీన్ని ఏం చేయాలంటే, జస్ట్ ఇక్కడ 6 screenshots ఉంటాయి కదా, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇక మీకు
కాపీ లింక్ అని చెప్పాను కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ లింక్ అని పై క్లిక్ చేయండి. ఓకేనా? సో క్లిక్ చేసిన తర్వాత నా మళ్ళీ నా వాట్సాప్కి అయితే రండి. సో వాట్సాప్ నా వాట్సాప్ వెళ్ళకి వచ్చేసి ఏం చేసినట్టే మీరు ఏం చేస్తారంటే, సో ఫస్ట్ ఏంటంటే మీ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా పిక్ని, సో ఆ పిక్ని మాకైతే ఈ 30 అక్టోబర్ ఫస్ట్ నేను చెప్తున్నా ఏంటంటే 30 అక్టోబర్ రోజున మాకైతే ఈ పోస్ట్ అనేది టైం ఎండ్ అయిపోతుంది. సో ఓన్లీ మనకు నైట్ 12 PM నుంచి 1 నవంబర్ నుంచి జస్ట్ మేము చూసేది ఓన్లీ లైక్స్. నెక్స్ట్ మళ్ళీ రేపు వచ్చిందా అంటే పోస్ట్ మేము డైరెక్ట్గా టైం ఇస్ అప్ అని మీకు ఒక మెసేజ్ వస్తుంది. సో అది మళ్ళీ వేస్ట్ చేసుకోకండి, అది ముందే చెప్తున్నా. సో మీరు డైరెక్ట్ ఏం చేస్తే ఓన్లీ 30 అక్టోబర్ రోజు ఉంటుంది, మీ ఫ్రెండ్స్ కూడా పార్టిసిపేట్ చేయడానికి చేయొచ్చు. సో మీరు ఏం చేసే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. సో మీ స్క్రీన్ షాట్ తీసుకున్న కదా, స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే FB అంట్లా పెట్టేసి, సో ఇక్కడ పెట్టేసి, సో మీ ఫేస్బుక్ లింక్ అయితే పెట్టండి. సో పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ అని పెట్టేసేయండి. ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ అని పెట్టేస్తే మీరు నా రూల్స్ అని పాటించడం జరుగుతుంది. ఎందుకంటే సో కొంతమంది మన ఫేస్బుక్ నేమ్, ఫేస్బుక్ ప్రొఫైల్ కనిపిద్దని ఉంటుంది. సో మేము ఏమైనా గివ్ అవే మన వీడియో వచ్చినప్పుడు మేము అన్నీ చూపిస్తాం. సో అందుకనే ఆల్రెడీ రిజర్వ్డ్ అని పెట్టుకుంటే, సో మా ఆ లైసెన్స్ మీరు తీసుకున్నట్టయితే, సో మీకు ఆల్ రైట్స్ అండ్ రిజర్వ్ అయ్యాం. ఈ ఆల్ రైట్స్ రిజర్వ్ లేకపోయింది అనుకోండి, సో మీకు రైట్స్ అండ్ తీసుకొని జరుగుతుంది. సో మీ ఆటోమేటిక్ బ్లాక్ అయిపోతుంది మీ అకౌంట్. సో అందుకని చెప్తున్నా, సో మీకు ఆల్ రైట్స్ రిజర్వ్ ఉంటేనే మీ ప్రొఫైల్ మా వీడియోలో ఉండాలనుకుంటేనే సో ఇదని పెట్టేసి డైరెక్ట్లీ మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ సెండ్ చేయండి. ఓన్లీ 30 అక్టోబర్ రోజున అయితే ఇది సెండ్ చేయాల్సి ఉంటుంది. మేము ఏం చేస్తామంటే, సో దీనిపై క్లిక్ చేసి ఓకే ఇవాళ పోస్ట్ చేశారు కాబట్టి సో ఓకే అని పెట్టేసి మేము ఏం చేస్తామంటే, సో ఓకే అని వచ్చేసి ఏం చేస్తా అంటే, సో దీన్ని ఓవరాల్ పార్టిసిపేట్ చేసిరు, పార్టిసిపేట్ వీడియో కూడా వస్తుంది. సో ఇంతమంది పార్టిసిపేట్ చేసారు, జల్ది జల్ది మీరు వెళ్ళి మీరు కూడా పోస్ట్ చేయను అనేసి ఈవినింగ్ ఒక వీడియో వస్తుంది, దానిలో కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. సో రేపటి ఒక వీడియో వస్తుంది. సో మళ్ళీ మేము ఏం చేస్తాం అంటే 10 అక్టోబర్ రోజు, సో 10 అక్టోబర్ మేము ఏం చేస్తాం అంటే మీరు ఒక పోస్ట్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు లైక్స్ ఎన్ని పడ్డాయి, మీరు ఓన్లీ డిపెండింగ్ అప్పన్ మీ లైక్స్ బట్టి ఉంటుంది మీ పోస్ట్కి ఎంతమంది లైక్ చేసి. అఫ్కోర్స్ కానీ మీకు ఒక 200 మెంబర్స్ లైక్ చేసారు, ఇంకొక పర్సన్ 300, ఇంకొక పర్సన్ 400 అట్లా లైక్ చేశారు అనుకోండి, సో మేము ఏం చేస్తాను 400 లైక్స్ వచ్చినాయి కాబట్టి, సో అతను తీసుకొని మీకు వీక్లీ మెంబర్షిప్ రీడింగ్ కోడ్ అయితే పంపించడం జరుగుతుంది. ఓకేనా? ఆన్ 10 అక్టోబర్. సో 10 అక్టోబర్ రోజు కూడా మీకు హైయెస్ట్ లైక్స్ ఉన్నా కానీ మీరు టైంకి పంపించకపోయింది అనుకోండి, సో మీరు ఏం చేస్తా అంటే మీకు ఆటోమేటిక్గా మీ గివ్ అవే నుంచి ఎలిమినేట్ అయిపోతారు అనమాట. సో ఈ పోస్ట్ మీరు పంపించగానే మీకు ఒక మెసేజ్ వస్తుంది, మెసేజ్ ఒకటి చూడండి ఒకసారి. సో గైస్ ఇదన్నమాట. సో మీకు ఇవాళ పంపించగానే, సో ఈ స్క్రీన్ షాట్ పంపించగానే, సో మీకు ఒక మెసేజ్ వస్తుంది, హలో వెల్కమ్ టు నా గేమింగ్ వరల్డ్ ఫేస్బుక్ కంటెస్టెంట్ వస్తుంది. డేట్ వచ్చేసి ఏంటంటే 30 అక్టోబర్ మీకు పంపించాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ గివ్ అవే, సో 10 నవంబర్ రోజు అయితే ఈ గివ్ అవే అయితే ఎండ్ అయిపోతుంది ఫేస్బుక్ది. సో టైమ్ ఆఫ్ గివ్ అవే వచ్చేసి ఏంటంటే 12 PM ఆఫ్టర్నూన్ 10 నవంబర్. యూ నీడ్ టు సెండ్ లీస్టెస్ట్ పోస్ట్ ఫర్ అజ్ బిఫోర్ 12 PM. సో ఇదేంటే ఏంటంటే, సో టైం ఫర్ గివ్ అవే ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. సో మీకు 10 అక్టోబర్ రోజున మీరు ఏం చేస్తారంటే, మనం మార్నింగ్ నుండి, సో మనకేంటంటే, సో మీరు ఏం చేస్తారంటే, సో 12 PM ఉంటుంది కదా, సో టైం వచ్చేసి 12 PM బిఫోరే మీకు ఎన్ని లైక్స్ వచ్చినాయో మళ్ళీ స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తారంటే మీ ఫేస్బుక్ అకౌంట్కి వెళ్ళేసి, సో మీరు మళ్ళీ 10 అక్టోబర్ రోజున మన 12 PM బిఫోర్ ఏం చేస్తారంటే మళ్ళీ మీ ఫేస్బుక్కి వెళ్ళేసి మన పోస్ట్ అయితే ఉంటుంది కదా, సో ఈ పోస్ట్ అయితే ఉంటాయి కదా, సో ఈ పోస్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవాలి 10 అక్టోబర్ రోజున తీసుకొని మాకు ఏం చేస్తారంటే, సో మళ్ళీ మీ FB లింక్ ప్లస్ ఆల్ రైస్ రిజర్వ్ అని పెట్టేసి మీరు నాకు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో సెండ్ చేయంగానే ఏం చేస్తారంటే, సో ఓకే ఇన్ని లైక్స్ వచ్చాయని చెప్పేసి మీరే కనుక టాప్ ఉంటాయి మీకు రీడింగ్ కూడా పంపించాల్సి ఉంటుంది. మేము వీడియో క్రియేట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ 2 PM అయితే మీకు మీ రీడింగ్ కూడా మీ చేతిలో ఉంటుంది. వీళ్ళు చూసుకోండి ఎర్రర్ వచ్చేసి ఏంటంటే, వీ ఓంట్ టేక్ పోస్ట్ ఆఫ్టర్ 12 PM. మీరు కనుక 12 PM తర్వాత, బ్రో నేను బాగా లైక్స్ వచ్చినాయి బ్రో, మేము 12 PM తర్వాత పంపిస్తామని చెప్పేస్తే ఇట్లా మేము అయితే ఒక్కటి కూడా తీసుకోము, డైరెక్ట్ మీ అకౌంట్ వాట్సాప్ నుంచి బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే మీరు 12 PM తర్వాత పంపించేసారు కాబట్టి. ఓకేనా? ఇది ఒకటి రూల్ చెప్పుకోవచ్చు. సో మీరు 12 PM బిఫోర్ పంపించాలి స్క్రీన్ షాట్ విత్ FB లింక్ అండ్ మన FB లింక్ ప్లస్ ఆల్ రైట్స్ రిజర్వ్ అని మనం పిచ్చేయాల్సి ఉంటుంది. సో ఇక వచ్చేసి టైం ఫర్ వీక్లీ మెంబర్షిప్ అని చెప్పేసి ఉన్నదిగా. సో మీకు 10 నవంబర్ రోజున అయితే మేము 1 PM రూపాయి అయితే మీ వీడియో వస్తుంది. సో ఇంతమందికి ఎంత లైక్స్ వచ్చేసినాయి అని చెప్పేసి, సో వాళ్ళ లింక్స్ అయితే ఇవ్వలేము, సో డైరెక్ట్ పోస్ట్ చూపిస్తాం. సో హైయెస్ట్ మన హైయెస్ట్ వాళ్ళకున్నా మేము చెప్పేసి వాళ్ళకి గివ్ అవే మీకు రీడింగ్ కోడ్ క్రియేట్ చేసేసి మీకు పంపించడం జరుగుతుంది. సో 160 రూపీస్ రీడింగ్ అయితే ఉంటుందిగా మన వీక్లీ మెంబర్షిప్, మీకు 160 రూపీస్ రీడింగ్ కూడా పంపించేస్తాం. సో అది రీడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో నాకు తెలియదు మీరు ఎట్లా రీడింగ్ చేసుకుంటారు, నాకు తెలియదు కానీ. సో ఓకే 12
12 PM వరకు అయితే మీరు రీడింగ్ కూడా ఆటోమేటిక్గా మేము అయితే టైం షేర్ చేసి పెడతాం వాట్సాప్కి. సో దానిలో అయితే మీకు ఆటోమేటిక్గా పోస్ట్ మీకు అయితే వచ్చేస్తారు రీడింగ్ కోడ్. సో మీరు రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కింద మీకు ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్. సో ఇదైతే మెయిన్ చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మీ పోస్ట్ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కాబట్టి. ఓకేనా. సో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, సో దీనిలో ఏంటంటే మనకు చిన్న చేంజెస్ కూడా జరగదు. ఏంటంటే పోస్ట్ చేసేటప్పుడు మన సబ్స్క్రైబ్ అని పెట్టేసి మన ఛానల్ లింక్ అండ్ వీడియో లింక్ ఇచ్చేసి మీరు మా కింద మీరు ఏమన్నా రాసుకోండి, బ్రో ప్లీజ్ మా పోస్ట్కి లైక్ చేయండి, నాకు వీక్లీ మెంబర్షిప్ మాకు చాలా అవసరం, సో ప్లీజ్ లైక్ చేయండి పోస్ట్ని అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వాళ్ళు కూడా వచ్చి గివ్అవే పార్టిసిపేట్ చేస్తారు, మీ పోస్ట్ కూడా లైక్ చేస్తారు. సో అట్లా కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఇదన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే, సో మీరు ఏంటంటే ఫేస్బుక్లో మీకు ఫేస్బుక్ పేజ్ ఉంటే ఫేస్బుక్ పేజ్లో, లేకపోతే మీకు రెండింటిలో పాస్వర్డ్ కూడా చేయొచ్చు. సో రెండు ఉంటాయి కదా, రెండు పోస్ట్ మనకి ఎఫ్బి పేజ్ అని పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఎఫ్బి అన్నదిగా ఈ పోస్ట్లో. సో ఎఫ్బి కాడ ఎఫ్బి పేజ్ అని పెట్టేస్తే మీకు ఆ ఎఫ్బి పేజ్ లింక్ ఇస్తే ఇట్లా మేము డైరెక్ట్గా చూస్తాం అట్ట అనమాట. సో ఓకే, ఇదన్నమాట టాపిక్. సో మీకు వీక్లీ మెంబర్షిప్ కావాలనుకున్న వాళ్ళు మీ ఎఫ్బి మన ఎఫ్బి కన్నా ఎఫ్బి పేజ్లోకి వెళ్ళేసి మన రూల్స్ అండ్ పాటిస్తే చాలు, లేకపోతే మీకు వీక్లీ మెంబర్షిప్ మీ చేతులు ఉన్నట్లే. సో ఇది డిపెండ్ అప్ ఆన్ మీ లైక్స్, మీ పోస్ట్కి ఎంతమంది లైక్ చేసారో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. మీకు ఒక 400గా ఒక్క లైక్ వచ్చినా కానీ, ఒక 10 లైక్స్ వచ్చినా కానీ మీకు మీతో ఒక మీయే హైయెస్ట్ ఉన్నట్టు మీకు చేసిన జరుగుతుంది. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అందరికీ లైక్ చేయమని చెప్పండి చెప్పండి గట్టిగా వచ్చిస్తే వాళ్ళు చెప్పేస్తారు. సో వాళ్ళు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడైనా కనీసం మీ ఫేస్బుక్ నేమ్ టైప్ చేసి మీరన్నా లైక్ కొట్టేసుకోండి. సో ఓకేనా గైస్. ఓకే, ఇదైతే ఫేస్బుక్ కంటెస్టెంట్. మళ్ళీ మనకు ట్విట్టర్లో చాలా ఇట్లా అన్ని జరుగుతుంది. సో ఓకేనా, లేట్ చేయకుండా మరి ఈ వీడియోని అందరికి షేర్ చేసి అండ్ ఇద్దరికి వాచింగ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, ఎవరైనా బాయ్.